సత్యసాయి జిల్లా మడక్సిర పట్టణంలోని మధుగిరి రోడ్డులో ఓ ఎలక్ట్రికల్ షాపు దగ్ధమైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్లో ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఓ భవనంలో రాజస్థాన్కు చెందిన వారు భవానీ ఎలక్ట్రికల్ షాపును నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి దాదాపు 10 గంటల వరకు షాపు నిర్వాహకులు వ్యాపారం చేసి ఇంటికి వెళ్లారు. మంగళవారం ఉదయం నిర్వాహకులు షాపును తెరవగా దగ్ధమైన విషయాన్ని గుర్తించారు. ఎలక్ట్రికల్ వస్తువులన్నీ దాదాపు దగ్ధమయ్యాయి. 2 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్టు భావిస్తున్నారు. షాపు నిర్వాహకులు స్థానిక తహసీల్దార్ ఆనంద కుమారిని కలిసి వినతి పత్రం అందించారు. నా పేరు సుఖదేవ్. నైట్ 1 గంట వరకు ఇక్కడ ఉన్నప్పుడు దీపావళి, నైట్ 1 గంట తర్వాత పోయిన తర్వాత 2 గంట తర్వాత ఏమైనా జరిగింది, కరెంట్ షార్ట్ అయింది, సర్క్యూట్ అయింది. అది పెయింట్ ఐటము, ఎలక్ట్రికల్ ఐటము ఇంకా కాలిపోయింది. 20 రూపాయలు నా షార్ట్ నెక్స్ట్ ఉండండి कराए नहीं है और पंद्रह लाख का आइटम है पूरा, इलेक्ट्रिकल का, इसका पेंट का, फेसिंग पेंट का पूरा. नाइट में 3 बजे आ गए मैं इधर, फिर फायरिंग गन आया, पुलिस भी आया, एफ आई आर लिख के गया, इंश्योरेंस भी कराए नहीं है.